ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఆ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 50,000 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు. లక్షలాది మంది వేలాది రూపాయల ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, సహాయ కార్యదర్శి నరేష్ పటేల్, ప్రతినిధులు రవీందర్ నాయక్, ఆకాష్ రాథోడ్, రాజేందర్, శివ పాల్గొన్నారు. పిఎస్సిలో సుమారు 46 లక్షల మంది ఈరోజు ఉద్యోగాల కొరకు భర్తీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న చూసినట్టయితే 15 రోజుల క్రితము 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని స్వయంగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు. కానీ ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి సుమారు లక్షలాది మంది పట్టణ స్థాయిలలో కోచింగ్ తీసుకొని వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఇది తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. మరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు, కానీ నేటి గారి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేరని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వివిధ ప్రభుత్వ శాఖలు చూసినట్టయితే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని రకాల చూస్తే సుమారు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈరోజు ప్రభుత్వ అధికారులు లెక్కల ద్వారా చెబుతున్న పరిస్థితి